హలో అండి, నమస్తే. సావిత్రి కుక్స్కి స్వాగతం. నేను ఈరోజు మీకు చూపించే వీడియో ఏంటో అర్థమైపోయిందనుకుంటా. ఇప్పుడు అర్థమైపోవటం ఏంటి, టైటిల్ చూడగానే అర్థమైపోయిందిగా అనుకుంటున్నారా? అర్జున్ మీ వీడియోస్లో చూపించండి అని ఎన్నో రోజులుగా ఎంతోమంది కమెంట్లు పెడుతున్నారు. ఆల్రెడీ చిన్న వీడియోస్లో చూస్తున్నా కూడా నాతోటి అర్జున్ చూడాలని మీ అందరి కోరిక నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. చిన్నవాళ్ళు అనుకోకుండా వచ్చారు, అనుకున్న తర్వాత 2-3 రోజులకే వచ్చేసారు. చాలా సంతోషం వేసింది వాళ్ళు రావటము. ఈ వీడియోలో మేము చిన్నుకి హన్షుకి ఎలా వెల్కమ్ చెప్పామో, తెల్లారి మౌని చిన్న వెల్కమ్ పార్టీ చేసింది హన్షు వచ్చాడని. ఆ పార్టీ కూడా చూడండి, వీడియోలో ఉంటుంది. వేరే బయట వాళ్ళు ఎవరూ లేరు, ఇంట్లో వాళ్ళే. దగ్గర వాళ్ళనది పిలిచి చేసుకుందాం అనుకున్నాము, కానీ ముందు రోజు అది బాగా ఏడుస్తున్నాడు, అందుకని భయం వేసింది. కొత్త వాళ్ళని చూస్తే ఇంకా చిరాకు పడి ఏడుస్తాడేమో అని. అందుకే ఇంట్లో వాళ్ళం మాత్రమే ఉంటాము ఈ వీడియోలో. ఆ రోజు సతీష్ కూడా రాలేదు, తనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని. వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకుంటున్నాడు, రావటానికి కుదరలేదు. అందుకే సతీష్ కూడా ఉండడు ఈ వీడియోలో. హన్షు వస్తున్నాడు అన్న దగ్గర నుంచే నాకు నిద్ర లేదు. ఇక వచ్చిన రోజైతే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు, ఎందుకంటే కారులో పట్టంలే అని. ముందుగా మౌనియన్ను మా వారు చూస్తారులే అని వాళ్ళకు వదిలేశాను. ఈసారికి వచ్చిన రోజైతే నైట్ 12 గంటలకి వాళ్ళు ఫ్లైట్ దిగారు. ఫ్లైట్ దిగే వరకు ఫ్లైట్ ఎప్పుడు దిగుతారా అని ఎదురు చూశాను. ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి 5:30 అలా అవుతుందిలే అమ్మ పడుకో అన్నది మౌని టైము. కానీ నేను ఒక్క నిమిషం కూడా పడుకోలేదు, హన్షు రాక్ కోసం ఎదురు చూస్తూ అలాగే ఉండిపోయాను. నాతో పాటు మా అమ్మ కూడా నిద్రపోలేదు పాపం, నేను అటు ఇటు తిరుగుతూ ఉంటే. ఇగో నీకు పోగులు కావాల, పోగులు కావాల హంజమ్మ. వద్దు హంజమ్మ, హంజమ్మ ఇదిగో వద్దు, ఇక పోగులు నీకు ఇస్తాలే వాడుకుంది. వద్దు అంజమ్మ చూచుడు, వెల్కమ్ వెల్కమ్ హోమ్ అంజమ్మ, వెల్కమ్ హోమ్. హన్షు మొదటిసారి వస్తున్నాడు కదా, అలా చేశాను పువ్వులతోటి హారతి ఇచ్చి ఎర్రనీళ్ళతో దిష్టి తీసి లోపలికి తీసుకొస్తాం కదా చిన్నపిల్లలు అంటేనే. హన్షు వచ్చిన రోజు శనివారము, నేను వచ్చేసరికి స్నానం అది చేసి పూజ అది కూడా చేసేసుకున్నాను. వాళ్ళు వచ్చేసరికి దగ్గర దగ్గర 6 అయ్యింది.
మౌనిగూడి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది కదా, అలా రాత్రిపూట ఆ కొంచెం పూలతోటి నేనే డెకరేషన్ చేశాను. నేను కట్టుకున్న చీర కూడా చూసారా, తను ఎన్నోసార్లు అక్కడ ఉండగా నేను ఆ చీర కట్టుకున్నాను. ఆ చీర చూసైనా గుర్తుపడతాళ్ళే అని ఆ చీరే కట్టుకున్నాను కావాలని. మొత్తానికి హన్షుకు నేను గుర్తున్నానని చెప్పాలేమో, నన్ను చూసైతే మాత్రం ఏడవలేదు, నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికే కాదు మౌని దగ్గరికి కూడా వచ్చాడు. కాకపోతే మా వారిని, మా అమ్మని, మా మామయ్యని, వీళ్ళ ముగ్గురిని చూస్తే మాత్రం 2-3 రోజులు బాగా ఏడ్చాడు. తర్వాత మంచిగానే అయిపోయాడు వాళ్ళతోటి కూడా. ఇక్కడ మీరు చూస్తున్నది 2 రోజుల తర్వాత రోజు. ఆ రోజు ఇక్కడ చిన్న బెలూన్స్ తోటి డెకరేషన్ చేస్తుంది. అవేమో ఊడి పడిపోతూ ఉన్నాయి. మధ్య మధ్యలో హన్షు వచ్చి వాటిని పగలగొట్టేసి వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ కష్టాలు కష్టాలు కావు ఆ రోజు చిన్న మౌని కష్టాలు. ఎప్పుడు అనుకుంటా ఉండేవాళ్ళము, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు చూస్తారో. మా వారు, మౌని, మా అమ్మ, మా మామయ్య ఎవరూ కూడా చూడలేదు కదా నేను ఒక్కదాన్ని తప్పితే. వీళ్ళందరూ ఎప్పుడు చూస్తారో అని అనుకునేవాళ్ళము. చిన్నులైతే ఒకటే పెద్దది పెట్టే చిన్న మధ్యలో అనకపోతే మరి పడిపోతున్నాయి కదా. ఒక్కడని చేస్తాం నాలుగు 4, 8, 8, 5, 13 ఇంకో 3 ఉన్నాయా? ఏంటిది పగులుతాయి అన్న కేసా? ఐ టోల్డ్, ఆహా ఓకే, చెప్పలేదేమో. ఆ అమ్మ దానికి పగలలేదు కదా చిన్న, నేను అనుకోలే అసలు. అరే మోన్గా ఎందుకురా? అది రెండు పడ్డాయి, 3. ఎందుకని అంటూ చిన్న సరిగా అంటించట్లేదే. ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఎక్కువ లైట్ తగులుసు. ఉన్నారులే కింద హన్షు ఉన్నాడు, పైన నీ మీద వేసుకో చిన్న, నీ మీద వేసుకోవట్లేదు. అవునా? అడు బొమ్మ తాతయ్య చదువుతుండు చూడు. రెక్క మీద ఉంటా అసలు పైన వేయలే చిన్న, ఎంత చాలా ఉన్నాయి వెయ్యి అట్ట పడినంత పడతాయి. అలా చాలాసేపు చేశారనే చెప్పొచ్చు. పూలతోటి బెలూన్స్ తోటి డెకరేషను 1 గంట పైగానే పట్టింది వాళ్ళకి ఆ కొంచెం బెలూన్స్ అంటించడానికే. ఎందుకో మరి అవి ఆ రోజు పడిపోతూ ఉన్నాయి. ఈలోపు హంచు వచ్చి వాటిని పగలగొట్టేసేయటమో లేకపోతే పట్టుకెళ్ళిపోవటమో చేశాడు. అదంతా వీడియో తీయలేదులే కానీ భలే సరదాగా ఉంది ఆ రోజు. ఏమైనా మన బంగారు కొండ బంగారం లాగా చేస్తూ ఉంటాడు కదా. తీసానమ్మా ఫోటోలు కూడా తీసా నేను కన్నయ్య. ఇంకా ఇక్కడ హన్షు బంగారం రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి చూడండి ఎలా చేస్తున్నాడు. నా ఫోన్ తెచ్చుకో, దీని కింద ఏముంటుంది. Same to you. Same to you.
అమ్ములు మౌని కనపడలేదా? సేమ్ టు యు. భయం పోయి చూసారా ఎలా చేస్తున్నాడో, వాళ్ళ అమ్మెక్కిన స్టాండ్ ఎక్కి దిగడంట, దాని మీద మంచి ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడు చిన్ను వస్తుందన్నా కూడా చాలా సంతోషంగా అనిపించేది. ఎప్పుడు తను కూడా ఒక సంవత్సరానికో అలా వచ్చేది కదా, ఈసారి హంచు కూడా వస్తున్నాడు అంటే ఆ సంతోషం మాటల్లో చెప్పలేనంత. అమెరికా వెళ్ళాను, అక్కడ ఉండలేక వెళ్ళిపోతాను అనేదాన్ని, వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు హంచును చూస్తానా అనిపించేది. అమెరికా వెళ్దామని అయితే అనిపించేది కాదు, కానీ హంచు నా దగ్గరకు వస్తే బాగుండు ఇండియా అనిపించేది. అలాగే నా బంగారు కొండ నా దగ్గరికి వచ్చేసాడు, కాకపోతే పుట్టినరోజు అయిపోయాక వచ్చాడు. ఇక్కడ చూసారా పూలతో ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో. బాగా నన్ను పైన లైట్ వేస్తావు కొద్దిగా, రెగ్యులేటర్ పక్కండి కన్నయ్య. విన్నారుగా, ఇప్పటిదాకా నా సంతోషం గురించే మాట్లాడుతున్నాను. మా వారి సంతోషం, మౌని సంతోషం, అలాగే మా అమ్మ, మా మామయ్య, చుట్టాలు అందరూ వాడిని చూసి ఎంతో సంతోషపడ్డారు. ఇక్కడ చూస్తున్నారా ఆ పూల రేకులు నేను ఊడ్చేస్తున్నాను. తను చిమ్ముతూ ఉన్నాడు, నేను ఊడుస్తూ ఉంటే తను చిమ్మేస్తూ ఉన్నాడు. ఇండియాలో చాలా బాగా ఆడుకుంటున్నాడు హంచు. హంచు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అని మీరు అందరూ కమెంట్ చేస్తున్నారు కదా, హంచు చాలా బాగున్నాడు, చక్కగా ఆడుకుంటున్నాడు, ఏమి ఇబ్బంది లేదు హంచుకి. మీరందరూ రోజు తను అడుగుతున్నారంటే థ్యాంక్ యూ చెప్తున్నాడు. కన్నయ్య కన్నయ్య చిన్న కన్నయ్య కన్నయ్య స్మైల్ ఇంకోటి, అరే ఐ స్మెల్ వస్తాయి ఎవరు వాడికి, ఇంకో దాన్ని దారి చేస్తుంది ఫ్లాష్ ఆన్ చేసావుగా ఎందుకని వాడికి కన్నయ్యా. అది కేక్ కట్ చేసినప్పుడు పెడదాం. ఇంక పూలతో ఆడుకోవటం అయిపోయింది, ఇంక ఇదంతా కూడా మౌని చేసింది. కానీ కేక్ కటింగ్ అది కూడా తన ప్లానే, కానీ తను మాత్రం మీకు కనిపించలేదు కదా. కనిపించలేను కూడా అంటే కనిపించదట, తర్వాత ఎప్పుడైనా కనిపిస్తానులే, నేను కనిపించే టైం వేరే ఉంది. హంచు వచ్చాడు, ఇప్పుడు హంచు కనిపిస్తున్నాడు, తర్వాత నేను కనిపిస్తానులే నీ వీడియోల్లో అని చెప్తుంది. అయిపోయింది మమ్మీని వెలిగించినాయి ఎందుకు వద్దు, మీ ఇద్దరు కలిసి కట్ చేయొచ్చండి. వాళ్ళు సతీష్ లేడు కదా, మేమైనా చాలా కేకులు కట్ చేయొచ్చాం కదా. అదే కదా. ఇక్కడ చూసేయండి వెనక నుంచి మౌనీని ఒకసారి హంచు కేక్ తినిపిస్తుంది. బేబీ షార్క్ పెట్టాడు. బాగుందా అమ్మా కేక్? బాగుందా?
మంచి కన్నయ్యా యూ అండ్ మామ్ ఇట్స్ మిస్టేక్స్ ఆల్వేస్ అమ్మ పెడుతుంది పెడుతుంది మమ్మీ కొద్ది కొద్దిగా పెడుతుంది కకృతి మమ్మీకి బాగుందమ్మా కేక్ కన్నయ్య బాగుందమ్మా నచ్చింద నాన్న నీకు ఎప్పుడు ఎక్కడి నుంచి తప్పించుకుందాం కేక్ బంగారం ఇక్కడ అరుపులకైతే ఏం భయపడకండి, వాళ్ళ పిన్న అరుపులకైతే ఏమి, హంచు అరుపులకైతే ఏమి, ఇక్కడ పువ్వులు రేకులు పడుతున్నాయి వాళ్ళిద్దరి మీద. హంచుకండియా పువ్వులు పడ్డాయనే మమ్మీ ఎప్పుడు ఇంతే అయిపోయా ఇంకెక్కడ ఉయ్యాల ఉయ్యాల చిన్న ఊగుతుంది, కానీ ప్రస్తుతం హంచు అయితే ఎంత బాగా ఊగుతున్నాడో, ఈ ఉయ్యాల వీడియో చేసినప్పుడు కూడా నేను అన్నాను వాళ్ళ పిన్ని తెగ ఎక్కి ఊగుతుంది, ఎప్పుడు హంచు ఎక్కి ఊగుతాడో అని. ఏదైనా ఒక కోరిక మనం బలంగా కోరుకుంటే అది తీరుతుంది అంటారు కదా, అలాగే హంచు వచ్చాడు ఉయ్యలు ఊగుతున్నాడు. ఆయన అసలు చూడాలి ఇప్పుడు పది పూల రంగులు అయిపోయింది. హంచు కూడా ఇండియా వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉన్నాడో చూశారు కదా, అలాగే మేము చేసిన చిన్న వెల్కమ్ పార్టీ కూడా చూసేశారు కదా. వీడియో ముగించబోయే ముందు నేను ఒక చిన్న మాట చెప్తున్నాను, రిక్వెస్ట్ అనుకోండి. ఇది ఈ వీడియో నేను గుర్తు కోసం తీసుకున్నాను, అలాగే మీ అందరూ అడుగుతున్నారని పెడుతున్నాము. ఇకపై ఈ వీడియోస్లో అయితే హంచు కనిపించడు, అడగండి. అలాగే చిన్న ఛానల్స్లో ఎప్పటిలాగే మీకు హంచు కనిపిస్తాడు, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, రేపు వంటతో కలుద్దాం, బై బాయ్.